శిరీష్ భరద్వాజ్ ఈ పేరు 2007 ఆ టైంలో ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సడన్గా అప్పటి వరకు ఒక మంచి స్టార్డంతో వెలుగొందుతున్న చిరంజీవి గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నాగబాబు గారు దూసుకుపోతున్న టైం అది. ఆ కాలంలో అనూహ్యంగా తెర మీదకి వచ్చి సడన్గా చిరంజీవి కూతురు లేచిపోయిందంట, పలానా శిరీష్ భరద్వాజ్తో వెళ్ళిపోయిందంట అనే ఒక వార్త రాగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు, ఏంటి ఇలా జరుగుతుందా అని. తర్వాత టీవీలకు అతుక్కుంటే అప్పుడు అర్థమైంది, లైవ్లు కూడా చూపించారు, చాలా డ్యామేజ్ అయింది. అఫ్కోర్స్ మా నాన్నకు నన్ను బెదిరిస్తున్నాడు, మా చిన్నాన్న అంటేతో నాకు ప్రాణహాని ఉంది, నాకు ఇతనితో ఉండాలనుకుంటున్నాను, ఇతనితో వెళ్ళిపోతానని చెప్పి ఆవిడంతట ఆవిడే గట్టిగా కరాఖండిగా చెప్పేయడం. సరే ఓ మోస్తారు, ఎవరైతే ఏముందిలే, ఏదో ప్రేమలో పడింది వెళ్ళిపోయింది అనుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఏడేళ్ళకే అతనితో తెగతెంపులు, గృహహింస, అధిక కట్నం, వరకట్న వేధింపులు, నాకు ఇలా వేధిస్తున్నారు అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేసింది, విడాకులకి అప్లై చేసి ఇంటికి రాగా 2014 అనుకుంటా మేబీ ఒక ఏడేళ్ళకి వీళ్ళకి విడాకులు వచ్చాయి అఫీషియల్గా. ఆ తర్వాత ఆ అబ్బాయి మరో పెళ్లి చేసుకున్నాడు, బీజేపీలో జాయిన్ అయ్యాడు, డాక్టర్ విహానా అనే ఒక అమ్మాయి ఎవరినో చేసుకున్నాడు. ఈవిడ కూడా మళ్ళీ కళ్యాణ్ దేవ్ అనే అబ్బాయిని పెళ్లి చేసుకుంది, అతనితో కూడా విడాకులు అయ్యాయి, ప్రజెంట్ ఒంటరిగా ఉంటుంది. ఆ పిల్లడితో ఉన్న కూతురు ప్లస్ ఈ శిరీష్ భరద్వాజ్తో ఉన్నటువంటి కూతుర్లు, ఇద్దరు కూతుర్లతో చిరంజీవి వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఇక ఈయన విషయానికి వస్తే ఎందుకు చనిపోయాడు, ఎలా చనిపోయాడు అనే విషయాలు మాట్లాడుకుంటే లంగ్ ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు చాలామంది కూడా ఏంటంటే పలానా శిరీష్ భరద్వాజ్ చనిపోయాడు, బీజేపీలో చేరాడు, బీజేపీ నేత చనిపోయాడు, చిరంజీవి అల్లుడు చనిపోయాడు, మాజీ అల్లుడు చనిపోయాడు ఇలా మాట్లాడుకుంటున్నారు. కానీ ఒక న్యూస్ లాగా దీన్ని చూడకుండా మనం దీనికి ఏంటంటే ఒక అవేర్నెస్ లాగా కూడా దీన్ని తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తను చనిపోయింది లంగ్స్ ప్రాబ్లం వల్ల, అంటే అది ధూమపానం మద్యపానం వల్ల రావచ్చు, ఇంకేమైనా ఇతర ఇతర కారణాల వల్ల కూడా రావచ్చు. కాకపోతే చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, కొంతమంది 70 ఏళ్ళు 80 ఏళ్ళు కూడా పెద్ద బీడీలు చుట్టలు కాల్చినా కూడా బాగానే ఉంటారు ఆడోళ్ళు మొగోళ్ళు. కొంతమంది 30 ఏళ్ళకే 25 ఏళ్ళకే 40 ఏళ్ళకే లంగ్ క్యాన్సర్ వచ్చి ఇంకేదో వచ్చి అంత పాడైపోయి చనిపోతూ ఉంటారు. అయితే దీన్ని చాలామంది సిగరెట్ తాగే వాళ్ళకి చెప్పాల్సిన చిన్న ఏంటంటే, అర్థమయ్యే లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం, అంటే మరీ మెడికల్ లాంగ్వేజ్లో చెప్పినా ఎవరికి అర్థం కాదు. సో చాలా వాడుకలో ఉన్నటువంటి భాషలో సింపుల్గా చెబితే, ఇప్పుడు మనం ఒక టీ తాగుతాం, కాఫీ తాగుతాం కప్పు, కాసేపు అలా పెట్టండి తాగకుండా, చల్లారుతుంది కదా కాఫీ, దాన్ని పడపోస్తావు, పోని టీ తాగిన తర్వాత అయినా సరే కప్పుకి అలా ఇంకా అతుక్కొనే ఉంటుంది ఆ పాలకు సంబంధించినటువంటి ఆ పదార్థాలన్నీ. మనం మళ్ళీ తోమేటప్పుడు మనకు తెలుస్తుంది ఆ జిడ్డునెస్ కనిపిస్తూ ఉంటుంది, తోమిన తర్వాత పోతుంది. సో ఆ పొర ఏదైతే ఉందో మనకు తెలిసి తెలవకుండా ఏర్పడుతుంది. నువ్వు అదే టీ కప్ని తోమకుండా 2 రోజులు అలాగే పెడితే అది నల్లగా అయిపోతుంది, మీరు బాగా గమనించండి. అంతే మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నా టీతో పోల్చి, అందరిళ్ళలో జరిగేవి కాబట్టి. కాఫీ అయినా టీ అయినా సరే మనం తాగిన తర్వాత ఆ కప్పును ఒక 2 రోజులు కడక్కుండా అలాగే పెడితే ఫస్ట్ ఇలా పొర ఉంటుంది, తర్వాత నల్లగా అయిపోతుంది, బాగా తోమితే కానీ రాదు. సేమ్ మన సిగరెట్ తాగినా కూడా అంతే, నికోటిన్ లోపలికి వెళ్ళిన తర్వాత, పొగ లోపలికి వెళ్ళిన తర్వాత ఆ లంగ్స్లో అలా పేరుకుపోతుంది ఒక పొరలాగా, దాన్ని మనం క్లీన్ చెయ్యం, పిలుస్తూ ఉంటాం అది అలాగే ఉండిపోతుంది, ఎవడూ క్లీన్ చేయడు. తర్వాత మళ్ళీ మద్యపానం కూడా తీసుకుంటాం, బాడీ ఎప్పుడైనా డీహైడ్రేట్ అయిపోతే అది గట్టిపడుద్ది, గట్టిపడి ఒక అలాగే ఉండిపోతుంది, ఇంకా అది ఏం చేసినా పోదు బేసికల్లీ. అలా గట్టిపడి ఇంకొంచెం గట్టిపడి దాని చిన్న చిన్నగా లివర్ని డ్యామేజ్ చేస్తూ వస్తుంది, అలా క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యి స్లోగా మొత్తం ఇంకా లంగ్ క్యాన్సర్ రావడము లేకపోతే పూర్తిగా పాడైపోవడం ఇలాంటివన్నీ జరుగుతాయి. అంటే బేసిక్ లాంగ్వేజ్లో చెప్తే అర్థమవుతుందని ఈ విధంగా చెప్పాల్సి వచ్చింది. మెడికల్ లాంగ్వేజ్లో అంటే ఇంకా చాలా చెప్పాల్సి వస్తుంది, బట్ అంత అవసరం కూడా లేదు. సో ఇలా ఉంటుంది. మరి దీన్ని ఎలా కడుక్కోవాలి అని కూడా చాలామంది అనుకుంటారు. సి బేసిక్, ఎలాగైనా సరే ధూమపానం మద్యపానం తీసుకునే వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది, అది 100% ష్యూర్. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు మన ఆరోగ్యం కూడా మనం కాపాడుకోవచ్చు. ఇవాళ రేపు డిటాక్స్ డ్రింక్స్ చాలా ఉన్నాయి, అండ్ అంటే లంగ్ క్లీనింగ్ అవుతాయి, పోనీ బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇలాంటివి కొన్ని ఏమైనా తీసుకుంటే కొంచెం రక్తం శుద్ధి అవుతుంది. డిటాక్స్ డ్రింక్స్ వల్ల బొంట్లో ఉన్న మీరు తాగిన దరిద్రం అంతా పోద్ది, ఏ మూత్రంలో లేకపోతే వెనక నుంచో ఎలాగో మొత్తం పోద్ది. ఆ విధంగా వెళ్ళినప్పుడు కొంచెం అన్న బాడీ క్లీన్ అవుతుంది. అంటే మరీ పూర్తిగా అయితే మీకు క్లీన్ అయ్యి మీ క్యాన్సర్ కణాలు కూడా పోతాయని చెప్పలేం, కానీ అట్లీస్ట్ అంటే
బాగా జరిగే ప్రాబ్లం, అంటే ఒక 10 ఏళ్ళ తర్వాత జరిగే ఒక దారుణమైన సిచ్యువేషన్ని 15 ఏళ్లకు పొడిగించుకోవచ్చు. మరీ త్వరగా మనకి ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. సో ఎవరైనా సరే, సిగరెట్లు తాగే వాళ్ళు కానీ, ఆ గుట్కాలు నమిలే వాళ్ళు ఏమో కానీ, లేకపోతే మందు అలవాటు ఉన్నవాళ్ళు కానీ, బేసిక్గా చిన్న చిన్న ఇష్యూ, సరే ఈరోజు ఏదో మీకు ఒకేషనల్గానో లేకపోతే తెలుసు తెలుగు ఫ్రెండ్స్ మధ్యనో తాగాల్సి వచ్చిందే అనుకోండి, దాన్ని అలా వదిలేయకుండా ఇంటికి వెళ్ళిన తర్వాత వాట్ ఎవర్ కనీసం పాలలో పసుపు వేసుకొని తాగినా సరే శుద్ధి అయిపోతుంది బాడీ అంతా కూడా. ఒక స్పూన్ పసుపుని పాలలో కలుపుకొని తాగినా సరే, లేదా ఏమైనా ఇంకా కొన్ని కొన్ని ఉంటాయి ఆయుర్వేదం మందులైనా సరే, జస్ట్ బాడీని క్లీన్ చేసుకోండి. దాని ద్వారా ఏంటంటే ఇప్పుడు శిరీష భరద్వాజ్ చిన్న ఏజ్లో చనిపోవాల్సి వచ్చింది. ఆ టైప్ ఆఫ్ సిట్యువేషన్స్ మనకు రాకుండా ఉంటుంది. అంతే, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఎంత పాడు చేసుకోవాలంటే అంత పాడు చేసుకోవచ్చు, అండ్ ఎంత కాపాడుకోవాలనుకున్నా కూడా అంత కాపాడుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ని బట్టి 10 మందికి ఈ విషయం తెలిసింది కాబట్టి ఓ 4-5 అన్నా కనీసం మారుతారేమో అన్న ఇదితో చెప్పాల్సి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్.